గాంధీనగర్ డివిజన్లో ఎర్రమిల్లి శిరీష ఆధ్వర్యంలో శ్రీ శారదావాణి 9వ చాటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పాఠశాలలకు, అనాథ ఆశ్రమాలకు మరియు పేద కుటుంబాలకు 3000 కిలోల బియ్యాన్ని, 60 కిలోల కందిపప్పు మరియు 5 కిలోల నెయ్యిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్, రాఘవేందర్, పద్మిని, సుజాత, రజిత పాల్గొన్నారు. శ్రీ శారదావాణి 9th చారిటీ ప్రోగ్రామ్. ఈరోజు మేము 3000 కిలోల బియ్యాన్ని ఇచ్చాము. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇదంతా భగవత్ ఆశీస్సులతో నడుస్తోంది. ఈసారి 60 కేజీల కందిపప్పు, 5 కిలోల ఆవు నెయ్యి కూడా హోమాలకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా ఒక 56000 కలెక్ట్ చేశాము. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో మా అవసరం కోసం వస్తే తప్పకుండా ఇస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి, ఈ శారదావాణి కమిటీ సభ్యులందరం కూడా ఎల్లవేళలా విడివిడిగా ఇవ్వడం లేదు, ఒక ప్రయత్నంగా అందరినీ కలుపుకుని వెళ్ళడం ముఖ్యంగా అనేది చాలా మంచి విషయం. ఆ విషయంలో మన శిరీష గారు చక్కగా నిర్వహిస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో పాత్రలను చేయడం అనేది మాకు చాలా సంతోషం. మీరు మాట శారదావాణి 9 చార్టీ ప్రోగ్రామ్ ఒక స్టేజ్లో అంటే 1 వీక్ బ్యాక్ మేము మాకు శారద శిరీష ఎవ్రీ 2 డేస్కి 3 డేస్ వి రీచ్ 3000. ఇట్స్ ఏ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. సో ఆల్ ది ఎఫర్ట్స్ మస్ట్ గో టు శిరీష. తను అంటే మేమంతా మోరల్ సపోర్ట్ ఇచ్చాము, బట్ తను ఒక పిల్లర్ లాగా నిలబడి నోనో మనం ఈ 3000 కేజీ మనం రీచ్ అవ్వాలి అని ఒక పాయింట్కి వచ్చి తను మన రీచ్ అయ్యి వీ కుడ్ డిస్ట్రిబ్యూట్ ఆల్ దిస్ రైస్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ ఇన్ నీడి. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్కి ఎవరైతే మాకు ముందుకొచ్చి హెల్ప్ చేశారో ప్లస్ రెగ్యులర్ డోనర్స్ వీ థ్యాంక్ దెమ్ ఆల్. థ్యాంక్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.